చెంగుజే మహారాజులకు తాము మమ్మల్ని పిలిచిన వెంటనే వచ్చింది. ఆ సీన్ కండు మహామంత్రి, మహామంత్రి చాలా దినులుగా మా మనసు ఎందుకు ఆందోళనగా ఉన్నది. ఇది ఏదైనా దుస్సంఘటనకు దారితీయనా అని మా ఊహ. దైవజన్యమని ప్రకల్పాలు పలికే యూదరాజన్యం జయించిన రాజాది రాజు మీరు తాము ఇటు ఊహకు తాగుచుట మా మనసును కలవరపరచున్నది. యువరాజ్ కుమారులందరూ ఆయా రాజకార్యమందు ఆసక్తులు ఉండక యువరాజులకు ఇట్టి సందేహం లేదా? మహామంత్రులు తెలియని రహస్యంలో ఏమన్నవి? ఈ యూదా జనాంగం ఇప్పుడు మా పక్కలో బల్యమే. వారి దేవుని ఆలయంలో కోట్ల కొద్ది జనం వెచ్చించి జగత్ ప్రసిద్ధి గాంచిన శిల్ప ఔన్నత్యంతో అలంకరించుకుని అయిననేమి ఈ యూదా జనాంగము మూర్ఖులు, కృతజ్ఞులు. రాజు చిరంజీవి అవుతారుగాక, యూదా జనాంగం ప్రత్యేక జనాంగమని కదా లోక ప్రసిద్ధి. ప్రత్యేక జనాంగం ఎందుకు కాదు? వారికి ఉన్న ఆజ్ఞలు ఎవరికి లేకపోయినా వారి దేవుడు ఎంత శిక్షించినా మారని జనాంగం కదా ఈ యూదా జనాంగం. వీరికి అన్నిలకు భేదం ఒకటే మహామత్య, ఈ యూదా జనాంగము నాశనము కాని జనాంగం. కాలచక్రము కింద వేసి నలిపినను శేషం మిగులును. పాపులను నశింపజేసి శేషాన్ని ఉంచుకుంటారని కదా మహాప్రభు వారి దేవుని వాదన. మహారాజునకు వేద గ్రంథం బాగుగా తెలిసినట్లున్నది. మహారాజులు తమ మనసును కలత పెట్టే దాని గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. అందుకు కారణం యూదా జనాంగంలోని పలుతెగలు నిలువు టంగీలు ధరించి వీధి మూలన నిలబడి దీర్ఘకాల ప్రార్థన చెయ్యువారు కృతజ్ఞులై మన మీదనే పల్లె ముందు ఆజరట్ ఎవడో మెస్సయ్య వస్తారని మన హస్తాల నుండి తమ రాజ్యాన్ని విడిపించి తిరిగి తమకు రాజ్యం ఇస్తారనే వారి అధికార కాంక్షను మాత్రం నాశనమ చేయలేకపోతున్నాయి. మహారాజైన కేసరు జనాభా లెక్కలు రాయించడం మొదలు పెట్టిన నాటి నుండి యూదులందరూ ఎవరి వంశముల వారి వారి స్థానాల్లో చేరి ఆ మెస్సయ్య గురించే చర్చించారని మా వేగుల వారి వార్త. అయినను మహాచక్రవర్తి అయిన కేసరి మహారాజుకి సందేహంలో కలగలను. జూడాస్ మెకబియస్లు ఎంతమంది వచ్చినను రోమన్ చక్రవర్తి ముందు నిలబడగలరా? ఆ మెస్సయ్య అనే వాడు పుట్టినచ్చో మనకు వార్త రాకుండా. ప్రవేశపెట్టు. మహారాజులను ఆహ్వానిస్తున్నాను. ఆసీనులు కండు ఆర్యులారా, మీరు నామదేవులేవియో, మీరు ఏ ఏ దేశంలో వారు, మా రాజ్యాన్ని దర్శించడానికి మీ అభిష్యం ఏమో తెలుసుకోవాలని మా ఆకాంక్ష. నన్ను నేను మెలికే చేసుకున్నా. మేము ముగ్గురు మేము మెలికే చేసుకున్నాం. మేము ముగ్గురు తూర్పు దేశం ఏదో రాజుగా పుట్టిన ఆయొక్క పుచ్చిన దర్శించుకుని వచ్చి చూపిస్తారా?
మిగతన్న లోకాన్ని చెప్పనని విమర్శించి ఈయన రాజా ఆ ఎదురాజుగా పుట్టిన పశుగంధ చూచభాగ్యం మీ మాటలు మాకు ఎంతో ఆశ్చర్యం కలిగించున్నవి. మా కుమారులందరూ యువరాజుడు రాజనగరన ఏ శిశువు జన్మించలేదే. యూదుల రాజు యూదయానగరం కదా జన్మించను, మా రాజనగరం ఎలా జన్మించను? యూదులు యుగయుగాలుగా ఎదురు చూస్తున్నారు ఆ పుణ్యపూజలు అవతరించిన అది నేటికి మాకు ఇంకనే తెలియలేదు సుమా. అయినను ఆయన జనన వివరణ గురించి ప్రవక్తలు ఏమైనా ప్రవచించలేమా? మహామంత్రుల ఆలస్యం సమయ స్ఫూర్తిగా ఉన్నది. మేమునో ఆ రాజులాక కోసమే ఎదురు చూస్తుంటుంది. మహామత్య మనం ఆయన గురించే కదూ మాట్లాడుకుంటుంటుంది. యూదులు నిజంగా దైవజనం సుమా. ఎన్నో వేల కొలిగి సంవత్సరాలు ఎదురు చూస్తున్న ఆ యుగ పురుషులు నేటి కొలిగించిన ఆయులారా, ఆయన జన్మ వివరణ గురించి తెలుసుకుందాం. ఎవరక్కడ నీవు వెంటనే బయలుదేరి మన మన రాజ్యంలోని శాస్త్రుల వద్దకు వెళ్ళి వారి లేఖనంలో బాగా తెలిసిన శాస్త్రులను మా వద్దకు పంపవాలని రాజాజ్ఞగా ఆజ్ఞాపించింది. ఖగోళ శాస్త్రం ఎరిగిన ఆ జ్ఞానులు ఆయన జన్మస్థలం ఎరగకపోవటం వింతగానే ఉన్నారు. ఆయన యజకులను గుర్తెరిగి శాస్త్రులారా, మా మెసేజ్ గురించి మీ లేఖనంలో ఏమి ప్రవచించున్నవి? ఆయన ఎప్పుడు ఎక్కడ జన్మించగలరు తెలుపగలరా? ఏంట్రా కాబట్టి ప్రభు తన యొక్క సూచన చూపును ఆలకించుడి కన్నగా గర్భవతే కుమారుని అతనికి మనుషులోని పేరు పెట్టను అని ఒకసారి ప్రవచించిన ప్రభు. యుగవారి కుటుంబము మీరు స్వల్ప గ్రామమేనని ఇస్రాయేలీయులను ఏడబోవాడు నేనుండి వచ్చాను. పురాతన కాలము మొదలుకునే శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండను అంతో మీకు ప్రవచించాను. విన్నారు కదా, ఆయన యూదయ బెత్లెహేమునందు కన్య గర్భంగా జన్మించింది. మీరు మీకు అనుకూలత ఆయన దర్శించి కృప మాకును వర్తమానం తండ్రి. మేమును రాజులకు తగినట్టుగా ఆయన దర్శించడమే కదా. మహారాజులు వంచి నెరవేరును గాక. జయం జయ మార్యులకు. మహామంత్రి విన్నావా, ఆ యూదుల రాజు జన్మించిన కాలగమనం ప్రకారం ఆ బాలునకు సంవత్సరపాయం నిండినట్టున్నది. నీవు వెంటనే బయలుదేరి మన రాజ్యంలోని సంవత్సరప్రాయం నిండిన బాలునందరినీ ఖడ్గము చేకండించమని రాజాజ్ఞగా ఆజ్ఞాపించింది. జంజే మహారాజు యూదుల రాజట తూర్పున తార ఉదయించాడ. ఆ తారే వారికి మార్గము చూపుచున్నా మా వందకేల రావల్ని తూర్పు దేశ జ్ఞానులట.
ఆ రాజును దర్శించుటకు ఏం తెచ్చినట బంగారమట పోలమట తామ్రమట ఓహో ఏమి కానుకలు ఏమి రాణి మహామూర్ఖపు జ్ఞానం పేరిమ్మ సమాచారము మేమును ఇచ్చదము ఖడ్గమును బహుమతిగా మా ఖడ్గమును బహుమతిగా చేసి అతిథివుడు కండ కండాలుగా నరికి కాకులకు గ్రత్తలకు ఆహారంగా వేసేద యూదుల రాజుల రాజు ఈ సింహాసనము మాది మా కండ ఖడ్గ బలముతో సంపాదించుకున్నది మా రక్తం పంచుకు పుట్టిన మా కుమారులది మాది ఈ సింహాసనము మాది లైటింగ్